యూనియన్ బడ్జెట్ 2022-2023 లో 10 హైలైట్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, క్రిప్టోని ఇండియాలో లీగల్ అయిపోయింది. డిజిటల్ అసెట్స్ ని సేల్ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్ లో 30% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. నెంబర్ 2, 400 ఎనర్జీ ఎఫిషియెంట్ వందే భారత్ ట్రైన్స్ ని నెక్స్ట్ 3 ఇయర్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. నెంబర్ 3, పిఎం ఆవాస్ యోజన స్కీమ్ తో 80 lakhs హౌసెస్ ని పూర్ పీపుల్ కి ఇస్తారు, అండ్ దాని బడ్జెట్ వచ్చేసరికి 44,000 కోట్లు. నెంబర్ 4, ఎంబెడెడ్ చిప్స్ తో క్రియేట్ చేసిన ఈ పాస్పోర్ట్స్ ని 2022-2023 లో లాంచ్ చేస్తారు అట. నెంబర్ 5, మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ ద్వారా నెక్స్ట్ 5 ఇయర్స్ లో 60 lakhs జాబ్స్ ని క్రియేట్ చేస్తామని చెప్పారు. నెంబర్ 6, 5G టెలికామ్ సర్వీసెస్ 2023 నుంచి స్టార్ట్స్ అవుతున్నాయి. 5G స్పెక్ట్రమ్ యొక్క ఆప్షన్స్ ని 2022 లో జరుగుతాయి. నెక్స్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి డిజిటల్ రూపీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్, డిజిటల్ యూనివర్సిటీని సెటప్ చేస్తారట. ఈ బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.